ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుపై వరుసగా టెస్ట్ సిరీస్, టీ20 సిరీస్, వన్డే సిరీస్ గెలవడంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టంతా ఇప్పుడు భారత జట్టుపై పడింది. క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లలో భారత జట్టును, జట్టులోని యువ ఆటగాళ్లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదే క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా భారత ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రమీజా రాజా రమీజ్ స్పీక్స్ అనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో భారత యువ ఆటగాళ్లు అనితర సాధ్యమైన పోరాట పటిమను కనబరిచారు. వారి మానసిక స్థితి, నైపుణ్యం, ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. వారిలో భయం ఏకోసాన కనిపించడం లేదు. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు తలవంచక తెగువతో ముందుకు సాగుతూ ఉన్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తక్కువ పరుగులకే అవుటైనా ఏమాత్రం భయపడకుండా పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, నటరాజన్, ప్రసిద్ధ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ లాంటి యువకులు భారత జట్టుకు దొరికిన ఆనిముత్యాలు. భయంతో వెనకడుగు వేయడం కన్నా దూకుడుగా సమాధానం చెప్పడం వీరి నైజం. వీరంతా భయపడే రకం కాదు, ప్రత్యర్థిని భయపెట్టే రకం అంటూ భారత యువ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ నెంబర్ వన్ జట్టు అయిన ఇంగ్లాండ్కు ఈ పరిస్థితి బాగా అర్థమయ్యే ఉంటుంది. ఆరంభంలో వికెట్లు తీస్తే భారత్ని భయపెట్టొచ్చు అన్న ఆలోచనను వాళ్లు మార్చుకునేలా చేశారు యువ ఆటగాళ్లు. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన జట్టుగా కనిపిస్తోంది. రిజర్వ్ బెంచ్ పైన ఆటగాళ్లు కూడా అంతే స్థాయిలో రాణిస్తూ ఉండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.